పిల్లలు చక్కగా చదవాలి మంచి పొజిషన్ కి వెళ్ళాలి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలి ఇలా ప్రతి తల్లి తండ్రులు ఆలోచిస్తారు దీనికి తగ్గట్లుగానే చాలా మంది స్థాయికి మించి కూడా కార్పొరేట్ కాలేజీల తలుపు తట్టి అందులో చేరుస్తున్నారు అంతవరకు బానే ఉంది కనకడ తమ పిల్లలు ఎలా ఉన్నారో ఇష్టంగానే చదువుకుంటున్నారా మనసుకు కష్టమైన మగ్గిపోతున్నారా అని ఎంతమంది ఆలోచిస్తున్నారు కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాల ధోరణి ఎలా ఉందో మీకు తెలుసా మీ పిల్లల్ని రాజ్య రంపాన పెడుతున్నాయి వాళ్ళని చంపుకు తింటున్నాయి మానసిక ఒత్తిడిని తీవ్ర స్థాయిలో పెంచుతున్నాయి అంటే నమ్ముతారు ఉదయం నుంచి రాత్రి దాకా నాలుగు గోడల మధ్య విద్యార్థి బందికన తల తిప్పేందుకు కూడా స్వేచ్ఛ ఉండదు చదివిందే మళ్ళీ మళ్ళీ చదవాలి ఏదేమైనా ర్యాంక్ సాధించాల్సిందే ఇలా మానసిక క్షోభతో అల్లాడిపోతున్నారు తమ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు కావాలన్న తల్లిదండ్రుల ఆశ ఫీజుల రూపంలో లక్షల రూపాయలు దండుకోవాలన్న యాజమాన్యాల వ్యాపార ధోరణి వెరసి చివరికి పిల్లల ముసురు తీస్తున్నాయి ప్రొఫెసర్ నీరజారెడ్డి కమిటీ కళ్ళ ముందు జరిగిన ఓ సంఘటన ఎవరి మనసునైనా కరిగిస్తుంది పేరుగాంచిన ఓ కార్పొరేట్ కాలేజీలో మానసిక హింసను భరించలేని ఓ విద్యార్థి సాయంత్రం మూడు గంటలకు తాను ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసింది ఆలోగా తన తల్లిదండ్రులను కలుసుకునే అవకాశం కల్పించాలని వేడుకుంది సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆందోళనతో కాలేజీ గేటు దగ్గరికి చేరుకున్నారు విజిటింగ్ సమయం కాదని యాజమాన్యం లోపలికి అనుమతించలేదు మూడు గంటల సమయం దాటిపోయింది తల్లిదండ్రులు కనిపించకపోవడంతో విద్యార్థి ప్రాణాలు గాల్లో కలిశాయి యాజమాన్య వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది తల్లిదండ్రులు జీవచ్చవాలుగా మారారు బయటికి రాకుండా కార్పొరేట్ కాలేజీల్లో జరుగుతున్న ఉదంతాలకు ఇదొక్క ఉదాహరణ మాత్రమే క్లాసెసే కాకుండా హాస్టళ్లు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో హాస్టళ్లు ఉన్నాయి ఒకవైపు అయితే మరీ విచిత్రంగా ఒకవైపు 15 గ్యాస్ సిలిండర్స్ పిల్లల బెడ్రూమ్స్ దాని పక్కనే బెడ్రూమ్స్ ఉన్నాయి ఒక యాక్సిడెంట్ జరిగి ఉంటే వందల మంది చనిపోయేవారన్నమాట ఇట్లాంటి ఏ రకమైన ప్రికాషన్ తీసుకోకుండా హాస్టల్ నడిపారు భోజనం కూడా బాగులేదు వాళ్ళు ఒక క్లాసులో అయితే ఒక అమ్మాయి ముందు కూర్చున్న అమ్మాయిలంతా వాళ్ళు ప్లేట్స్ పెట్టుకున్నారు డిన్నర్ ప్లేట్స్ బకెట్ మగ్గు ముందు పెట్టుకొని కూర్చున్నారు ఏంటమ్మా ఇది క్లాస్ కదా మీరు ఎందుకు డిన్నర్ ప్లేట్స్ కూర్చున్నారు ఏంటి టేబుల్ మీద పెట్టుకొని అంటే వాళ్ళు మాకు టైం ఉండదు మేడం మేము అక్కడికి వెళ్ళి ప్లేట్ తీసుకొని తినే టైం కూడా మాకు ఉండదు అందుకని ఈ ప్లేట్ తీసుకెళ్ళి తొందరగా వడ్డించుకొని తినేసి మళ్ళీ వచ్చి క్లాసులు కూర్చోవాలి మేము అని అన్నారు ఇటువంటి షెడ్యూల్ పెట్టినప్పుడు పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది విద్య అనేది ఏ రకంగా వస్తుందో నాకు అర్థం కాలేదు ఇంటర్ విద్య అంటే ఎదుగుతున్న వయసు ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 7 గంటలైనా నిద్ర అవసరం 4 గంటలకు ముందే నిద్ర లేపుతున్న కాలేజీలు స్టడీ అవర్స్ పేరుతో రాత్రి 10 గంటలు దాటినా వదిలిపెట్టరు అసలు ఆ చదువు ఉర్రకెక్కుతుందా లేదా అన్నది వారికి పట్టదు తిండి తినడానికి 15 నిమిషాలకు మించి సమయం ఇవ్వరంటే ఆశ్చర్యం కాదు తల్లిదండ్రులతో సరిగా మాట్లాడనివ్వరు ఎప్పుడో ఒక్కసారి వచ్చినా కలిసి ఉండకుండా సవాలక్ష నిబంధనలు కాసుల కోసం కార్పొరేట్ కాలేజీల వెంపర్లాట ర్యాంకుల కోసం తల్లిదండ్రుల ఆరాటం వీరి మధ్య విద్యార్థులు బలిపశువులు తమ ప్రమేయం లేకుండా విద్యార్థులు యంత్రాలుగా మారిపోతున్నారు చదువు ఒత్తిడి తట్టుకోలేక మానసిక వేదనకు గురై కొందరు నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు ఇప్పుడు కార్పొరేట్ కాలేజెస్లో పిల్లలకి ఒకటేంటంటే తల్లిదండ్రుల బలవంతం మీద వాళ్ళ హాస్టల్లో చేర్పించటం ఆ తర్వాత రెజిమెంటల్ లైఫ్ అక్కడ పొద్దున్న తొందరగా లేవటం ఆ తర్వాత క్రమశిక్షణతో వాళ్ళు వాళ్ళ పనులు చేసేసుకోవడం ఎంతసేపు చదువుకోవటం మధ్యలో రిలాక్సేషన్ లేకపోవటం తర్వాత ఇంకొకటి ఏంటంటే మానసికంగా వాళ్ళకి ఒత్తిడి ఫీల్ అయినప్పుడు చదువు ద్వారా లేదా వాళ్ళ టీచర్ ద్వారా లేకపోతే వాళ్ళకి ఆ క్యాపబిలిటీ లేక వాళ్ళు చదవలేనప్పుడు వాళ్ళ మానసిక స్థితి సరిగా లేనప్పుడు చెప్పుకోవటానికి దగ్గరగా తల్లిదండ్రులు లేకపోవటం వీటన్నిటితో ఏమవుతుందంటే ఆ పిల్లలకి స్ట్రెస్ ఫీల్ అవటం ఆ స్ట్రెస్ రిలీఫ్ లేకపోవటం ఈ వల్నరబుల్ పీరియడ్లో అమ్మ వాళ్ళకి దూరంగా ఉండటం ఆ తర్వాత రెజిమెంటల్ లైఫ్ లాగా కంటిన్యూస్గా చదువుకోవటం ఆ తర్వాత వాళ్ళకి స్ట్రెస్ని ఎవరితో పంచుకోవటానికి ఎవరు లేకపోవటం దీంతో వీళ్ళకేంటి డిప్రెషన్ సివియర్గా లోన్ అయినప్పుడు వాళ్ళు ఎవరితో కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళలేక వెళ్ళినా కూడా చెప్పుకోలేక మనసులోనే ఉంచుకోవటం వల్ల సూయిసైడ్లకి కారణమవుతుంటుంది కార్పొరేట్ కాలేజీల స్వార్థానికి విద్యార్థులు కీలుబొమ్మలవుతున్నారు ఇంటర్ విద్యలో ఎంత సబ్జెక్టు నేర్చుకున్నావు అన్నది కాదు ఏ ర్యాంకు వచ్చిందన్నదే ప్రధానంగా మారింది గంటల తరబడి స్టడీ అవర్స్ పేరుతో కాలేజీలు ర్యాంకుల పేరుతో పేరెంట్స్ మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారు ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు బుక్స్తోనే కుస్తీ అన్ని వైపుల నుంచి సంక్షోభంలోకి బలవంతంగా నెట్టబడుతోన్న విద్యార్థులకు చదువే శాపంగా మారుతోంది
గ్రేడింగ్ కార్పొరేట్ కాలేజీల్లో ఇదో పెద్ద బిజినెస్. ఫీజును బట్టి కార్పొరేట్ కాలేజీ బ్యాచ్లు ఉన్నట్టే క్లాసుల్లోనూ గ్రేడింగ్లు ఇస్తున్నాయి. ఒకరికి బాగా మార్కులు వస్తున్నాయని మరొకరికి మంచి మార్కులు రావడం లేదని వేధిస్తున్నాయి. ఇదే విద్యార్థుల్లో క్షోభకు కారణం. 70% ఆరోగ్య సమస్యలకు ఈ ఒత్తిడే కారణం. ఈ ప్రభావంతో విద్యార్థిలో కోపం, బాధ వంటి నెగిటివ్ ఎమోషన్స్ పుట్టుకొస్తున్నాయి. ఇవే యాంగ్జైటీ, డిప్రెషన్లకు దారితీసి శారీరకంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. అసిడిటీ, అల్సర్లతో మొదలుకొని గుండె, బీపీ, మధుమేహం, కిడ్నీ సమస్యల దాకా అనేక రకాల జబ్బులను మోసుకొస్తుంది మానసిక ఒత్తిడి. ఏ గ్రూప్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఒకవేళ ఉంటే వాళ్ళకందరికీ ఒక రకమైన స్నేహభావము వాళ్ళు ఏర్పడుతుంది. వాళ్లకు కష్టనిష్ఠురాలని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు, ఒక రాతోటి ఏర్పడుతుంది అనమాట. దాంట్లోంచి అమాంతంగా ఒక హాఫ్ మార్క్ తక్కువ వచ్చినందుకు అక్కడి నుంచి తీసి నువ్వు సి గ్రూప్లో వేసేస్తే మానసికంగా, సైకలాజికల్గా స్టూడెంట్ తట్టుకోలేదండి. దట్ మీన్స్ యు ఆర్ సేయింగ్ యు ఆర్ ఇన్ఫీరియర్ అని చెప్తున్నారనమాట. దాట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పగలిగే ప్రవృత్తి ఉండాలి టీచర్స్కు. కానీ ఆ కౌన్సిలర్స్ చేసే పని ఇదనమాట. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఇది నా కష్టం అని చెప్పుకుంటాం. వాళ్ళకి చెప్పుకోవడానికి, స్టూడెంట్స్తో, ఫ్రెండ్స్తో చెప్పుకోవడానికి కూడా వీల్లేదనమాట. అక్కడ వాళ్ళతో మాట్లాడుకోవడానికి కూడా వీల్లేనంత ఆ టైం అంతా వాళ్ళు హరించేశారు పూర్తిగా ఈ నిర్బంధ పెట్టి. వీక్లీ, మంత్లీ, గ్రాండ్, మెగా ఇలా వందలాది టెస్టులతో విద్యార్థులను పీడిస్తున్నాయి కాలేజీలు. ఫస్ట్ ఇయర్లో చేరి నెల రోజులు కూడా గడవక ముందే టెస్టులు పెడుతున్నారు. ఆ మార్కులను ఆధారంగా చేసుకుని విద్యార్థులను గ్రేడ్ల పేరుతో విభజిస్తున్నారు. అందరికీ సమాన విద్యను అందించాల్సిన లెక్చరర్స్ పక్షపాత ధోరణితో పీడిస్తున్నారు. బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.